సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్ గా ఉన్నాము. చాలా రోజుల తర్వాత మేము నలుగురం కలిసి బయటకు వచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ చాలా మంత్స్ అయిపోయింది మేము బయటకు వచ్చి. సో డిన్నర్కి అయితే వచ్చాము. సో డిన్నర్ అయితే చేయడానికి సో ఈసారి మేమైతే ఒక స్పెషల్గా డిఫరెంట్ ఎప్పుడు వెళ్ళని రెస్టారెంట్ అయితే చూస్ చేసుకున్నాము. ఏంటది విని? చిట్టి ముత్యాలు అనే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి ఫుడ్ అనేది ఎలా ఉందనేది చూస్ చేసుకుంటాము. ఎలా ఉందనేది కూడా మీకు రివ్యూలో చెప్తామన్నమాట. సో ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాము. సో స్టే ట్యూన్. ఇదైతే మన ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అన్నమాట. మాధాపూర్లో ఉంది, సెంట్రల్ పార్క్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో అందుకని కొంచెము అర్లీగానే ఫినిష్ చేసుకొని డిన్నర్ ఫినిష్ చేసుకొని వెళ్దామని వచ్చాము. అదేంటో మరి, గర్ల్స్ ఎక్కువగా వాళ్ళ ఫాదర్కి ఎక్కువ క్లోజ్ ఉంటారు కదా. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నకే ఎక్కువ క్లోజ్గా ఉండేదాన్ని. సో ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ నాన్నకే ఎక్కువ క్లోజ్గా ఉంటారు. అంటే ఇట్స్ నాట్ దట్ నాతో షేర్ చేసుకోరు అని చెప్పి కాదు, కాకపోతే కంపారిటివ్గా అయితే చూస్తే ఎక్కువ వాళ్ళ నాన్నతోటే ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకుంటారనమాట. ఇంక ఈ రెస్టారెంట్ విషయానికి వచ్చేస్తే ఇది ఎప్పుడు మేము విజిట్ చేయలేదు, కొత్తగా వస్తున్నాము. సో గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వచ్చామన్నమాట. ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్ అసలు ఏం చూపిస్తుందో అర్థం కాదు. అసలు మాకు చాలా దగ్గర నియర్ బై అన్నమాట. స్ట్రెయిట్గా వచ్చేస్తే 10 మినిట్స్ డిస్టెన్సే అంతే. సో కానీ గూగుల్ మ్యాప్ పెట్టుకొని రావడం వల్ల అక్కడక్కడే ఇంకొక 10 నిమిషాలు తిరిగామన్నమాట. సో ఇంకా చిట్టి ముత్యాలు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా చాలామంది విజిట్ చేశారు ఇక్కడ, ఫుడ్ బాగుంటుంది అని చెప్పారు. సో అందుకని ఇక్కడికైతే వచ్చాము ఈ వీక్. అండ్ పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అవుటింగ్ అడుగుతున్నారు. బాగా టైం టేబుల్ వాళ్ళ షెడ్యూల్స్లో అయితే అస్సలు టైమే కుదరట్లేదు బయటికి రావడానికి. సో ఇంకా ఇక్కడ అంబియన్సెస్ చూస్తే చాలా బాగున్నాయన్నమాట. అంతా ఇది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ థీమ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగుంది. ఇట్లా హౌస్ వెల్ ఇలాగ మొత్తం చుట్టుపక్కలంతా చూస్తే విలేజ్ బ్యాక్డ్రాప్ లాగా మొత్తం క్రియేట్ చేసుకున్నారన్నమాట. ఇంక ఇక్కడ అంబియన్స్ అయితే మాకు బాగా నచ్చింది. అసలు మేము చాలా ఎర్లీగా ఉండేసరికి చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. మాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇక్కడ. హడావిడిగా గోలగోల లేకుండా చాలా కస్టమర్స్ ఉండేసి ఇట్లాగా లేకుండా బాగా అనిపించింది అన్నమాట. కొంచెం బాగా ఎక్కువసేపు ఉండొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా. అండ్ ఇక్కడ అయితే మేము కొన్ని మెథడ్స్ అయితే చూస్ చేసుకుంటాము. ఏంటి అంటే పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అనుకునే రోజు అయితే డెఫినెట్గా మంత్లో వన్స్ ఆర్ ట్వైస్ అనేది ఇలా అవుటింగ్స్కి తీసుకొస్తే వాళ్ళు బాగా ఓపెన్ అప్ అవుతారు, బాగా షేర్ చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలు బాగా ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. వాళ్ళు 5 డేస్ వీక్ చదవడానికే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది 6-7 డేస్ అలాగా చదవాలి అంటే ఇంకా ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మన టైంలో అంటే 90s కిడ్స్ అయితే అలా ఉండేది కాదు. మాకైతే 6 డేస్ స్కూలు అండ్ 7th డే అంటే సండే కూడా స్టడీ అవర్స్ అలాగా పెట్టేసేవాళ్ళు అనమాట మా టైంలో స్కూలింగ్ అప్పటి నుంచే. సో మాకైతే అలాంటి వే ఆఫ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లేకపోతే చదువుకోవడము అనేది బాగా అలవాటు. కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు కదా, బాగా స్ట్రెస్ అయిపోతారు. 1 డే ఎక్స్ట్రాగా వర్క్ చేశారు అంటే కనుక అదర్ దెన్ 5 డేస్ వాళ్ళు బాగా ఇంకా అసలు చాలా చేసేసాము అన్నట్టు. సో అందుకని దే డెఫినెట్లీ రిక్వైర్డ్ 1 డే ఫర్ రిలాక్సేషన్ అన్నట్టుగా అడుగుతూ ఉంటారన్నమాట. నాకైతే ప్లే జోన్స్ కంటే ఇలాగ తీసుకొస్తేనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి మాట్లాడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. ప్లే జోన్స్కి తీసుకెళ్ళిపోతే వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మనమైతే వాళ్ళని కాపలా కాస్తూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారు, పడిపోతారా అన్నట్టు వాళ్ళని కాపలా కాస్తూ ఉండాలి. అలా కాకుండా ఇలాగా అప్పుడప్పుడు డేట్స్కి డిన్నర్ డేట్స్కి తీసుకొస్తేనే బాగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి బతుకమ్మ
అది ప్రజెంటేషన్ అనమాట. ఎంత బాగా ఎంబోస్ చేశారు చూడండి, అసలు భలే అనిపించింది. బాగా మంచి సీనరీ ప్లేస్ లాగా ఉందండి. మీరు అంటే ఎవరైతే సీనరీకి వాటిని బాగా ఇంటీరియర్స్ వాటిని బాగా ఎంజాయ్ చేస్తారో అలాంటి వాళ్ళు బాగా ఈ ఫుడ్ ఈ రెస్టారెంట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో పిల్లలు ఇంకా బాగా వర్షాలు పడుతున్నాయి కదా బయట, ఇంకా కొంచెం సూప్ అయితే ఇప్పించాం ఫస్ట్ స్టార్టర్స్ కింద. చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాం అన్నమాట, ఇంకా సూప్ తర్వాత. ఇంకా మెయిన్ మెనూకి అయితే వెళ్ళిపోయాము. చిట్టి ముత్యాలు పలావ్ అన్నమాట, చికెన్ పలావ్ చాలా టేస్టీగా ఉందండి. ట్రస్ట్ మీ, ఇట్స్ లైక్ ట్రస్ట్ వర్తీ అన్నమాట. బాగుంది, ఈ పేరుకు న్యాయం చేశారనిపించింది అన్నమాట. వాళ్ళ రెస్టారెంట్ పేరే అది పెట్టుకున్నప్పుడు ఫుడ్ ఇంకా బాగుండాలి కదా, దానికైతే జస్టిఫికేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఫుడ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం చుట్టూరు అయితే తిరిగేసేసి అంబియన్సెస్ అంతా రౌండప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. చాలా బాగుండింది, మాకు చాలా ప్లెజెంట్గా టైం అయితే స్పెండ్ చేసినట్టు బాగా అనిపించింది అన్నమాట. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వస్తూ ఉన్నారు పిల్లల్ని తీసుకొని, బాగా అనిపించింది. ఇంకా వెన్నీ అయితే ఫేవరెట్ టైం అన్నమాట, ఇంకా డెజర్ట్ టైమ్. సో తనకి మాత్రము ఈ లాస్ట్ ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా లాస్ట్ డెజర్ట్లో వచ్చేసి ఐస్ క్రీమ్స్ అలాంటివి తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కూల్ డ్రింక్స్ కూడా చాలా తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది, నేనే చాలా అవాయిడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడ చాలా డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఇందాక చూడలేదు తిరిగి, ఇంకా హనీ అయితే చూసిందనమాట ఈ పక్కన. సో ఇంక ఇవైతే బాగున్నాయని చెప్పేసి కొన్ని క్లిక్స్ అయితే తీసుకుందామా అని చెప్పి చూస్తున్నాము. సో బాగుంది అంబియన్సెస్ అని చెప్పేసి. సో ఇంక డిన్నర్ అయితే అయిపోయిందనమాట, ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంక నెక్స్ట్ డే అయితే వర్కింగ్ డే కాబట్టి యాజ్ సూన్ యాజ్ ఫినిష్ చేసుకొని ఇంక టైం వేస్ట్ చేయకుండా అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంక మేము మాట్లాడుతూ ఉంటే వెనకాల నుంచి 2 బిగ్ లైట్స్ స్పార్కిల్ అవుతున్నాయి కదా. సో నేనైతే మేమిద్దరం స్టార్స్ కాబట్టి మా ఇద్దరి మీద పడుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామన్నమాట. సో నిషి మీద పడట్లేదు, మా ఇద్దరి మీద పడుతుంది అన్నట్టు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాము. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. స్టే ట్యూన్, బై బై.